హలో అండి, వెల్కమ్ టు మన విజన్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తీసుకున్నట్లయితే ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండడంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మా ఇంట్లో ఉన్న చెట్టు నుండి 3 మామిడికాయలను తీసుకున్నాను. ఈ మామిడికాయలు మరి ముదరకుండా, దాంట్లో ఉన్న టెక్క అంతా కూడా ముదరకుండా లేతగా ఉన్న కాయలను తీసుకోవాలి. ముక్కల పచ్చడికి ఇలా లేతగా ఉంటేనే బాగుంటుంది. వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఒక బౌల్తో కొలతతో మాత్రం తీసుకోవాలి. ఇలా కొలతతో తీసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా మామిడికాయ ముక్కలతో పాటు కారము ఉప్పు అంతా కూడా కొలతలతో ప్రకారం తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, ఇక్కడ నాకే 5 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి 1 స్పూన్ వరకు మెంతులు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఇలా మెంతులు ఆవాల పొడిని ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఆవాలు కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది, అదేవిధంగా కాస్త గ్రేవీగా కూడా వస్తుంది. వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్పు సాల్ట్ కూడా వేసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారము అదేవిధంగా ఈ ఆవాలు మెంతుల పొడి కూడా మామిడికాయ ముక్కలంతటికీ కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీనంతా కూడా ఇలా ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని దానిలో కాస్త వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై కానివ్వాలి. మరి మాడకుండా చూసుకోవాలి. ఇది కాస్త ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడికి అది పూర్తిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత దాని అంతా కూడా ఇలా మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని దానిని పూర్తిగా అన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడి చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అలా కొలత ప్రకారం చేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం కాస్త ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం మామిడికాయ ముక్కలతో పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు సంవత్సరం పాటు నిల్వ ఉండదు. ఇది ఫ్రెష్గా పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే 1-2 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక రోజు వరకు అలాగే పెట్టి ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తీసి చూసినట్లయితే చూసారా, ఆయిల్ అంతా కూడా పైన ఇలా పేరుకుంది. ఇలా ఆయిల్ వచ్చి పైన అంతా పేరుకున్నట్లయితే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత టేస్టీగా గ్రేవీగా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పచ్చడిని ఒక ఎయిర్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 1-2 మంత్స్ వరకు ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.